राजकुमार तुम जा सकते हो। నెల రోజుల్లో ఇది మూడోసారి నేను పోలీస్ స్టేషన్కి రావటం, నిన్ను జామీన్ మీద విడిపించటం. గురుగారు మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు, టిఫిన్ చేయలేదా? చేయలేదురా, భోజనం కూడా చేయక్కర్లేదు. నువ్వు చేసే పనులు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది. తెలివైన వాడివి, చదువులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేవాడివని నువ్వు నాకేం కాకపోయినా నీ మీద అభిమానం చూపించాను. స్కాలర్షిప్కి రికమెండ్ చేశాను, పిహెచ్డీ చేయడానికి చేతనైనంత సాయం చేస్తున్నాను. అందుకే కదా గురువుగారు, తో కష్టపడి శ్రద్ధగా పిహెచ్డీ చేస్తాను, మీకు మంచి పేరు తీసుకురావాలని. ఆ తెచ్చావాలా పెద్ద పేరు? ఉన్న పేరు చెడగొట్టుకుంటుంటే చాలు. సరే, ఇక నుంచి నా కళ ముందు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటాను. అదే నా మాటలకు అర్థం? అయితే ఊరుకోను. ఏంట్రా అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావా? బాగా చదువుకుని ఎంతో గొప్పవాడు అవుతావు అనుకుంటే నువ్వు ఇలా ఊళ్ళో గొడవలన్నీ నెత్తరేసుకుంటే ఎలారా? నీకేమైనా అయితే నేనేమవ్వాలి? నిన్నెంతగా అభిమానిస్తున్నానో అర్థం చేసుకోరా. ఎందుకురా నవ్వుతావు? నేనేమైనా కామెడీ చేస్తున్నానా? నేనెంత సీరియస్గా మాట్లాడుతున్నాను తెలుసా? నేను సీరియస్గానే నవ్వుతున్నాను. ఎట్రా కొట్టకూడదు మరి. కొట్టకూడదు. నువ్వు బాగుండాలి, నాకు అంతకన్నా కావాల్సిందేముంది. కానీ నీలో ఉన్న ఆవేశం కాస్త తగ్గించుకోవాలరా. ఈ వ్యవస్థను మార్చడం నీ ఒక్కడి వల్ల ఏది కాదు. అర్థమైందా? राजकुमार के लिए ओके। जी कौन है राजकुमार? राव जी, इधरा, किसने भेजा? आप ही पढ़ लीजिए। నిన్న మీ బస్ హైజాక్ చూసి థ్రిల్ అయ్యాను. మామూలు మనుషుల్లో కూడా హీరోలు ఉంటారని నిన్నే అర్థమైంది. ఎరా బచ్చాలారా, ఇప్పుడే ఉంటారా, మనకి ఉన్నారా ఫ్యాన్స్? ఎవరా ఫ్యాన్స్? ఏమో లక్షలు ఉంటారు, ఎవరు చెప్పగలం? ఒకే సార్, వన్ మోర్. మీకు ఎన్నో బుకేలు పంపాను, నాకు తృప్తి కలగడం లేదు. బైది బై నేను ఎవరనుకుంటున్నారో రేపు సాయంకాలం 5 గంటలకు ఇండియా గేట్ దగ్గరకు వస్తే మీకు తెలుస్తుంది అన్నట్టు. ఆరెంజ్ కలర్ డ్రెస్, మీరు ఈజీగా గుర్తుపట్టగా. జెంట్కి లేడీసా? జెంట్సా? ఆడవస్త్రా ఖచ్చితంగా లేడీసే. అరే లేడీసే మిస్ చేయదు, నువ్వు తప్పకుండా వెళ్ళాలరా. నేను వెళ్ళను రా. లేడీస్ రా ప్లీజ్. లేడీస్ అవని ఎవరైనా అవని ఈ రాజకుమార్ ఒకటి పిలిస్తే వెళ్ళడం ఏమిటి? నువ్వు మిస్ చేయకుండా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళరా. ఇండియా గేట్ కాదు కదా, మన ఇంటి గేట్ దాక్కుని నేను వెళ్ళను. వెళ్ళనంటే వెళ్ళను, దాట్స్ ఆల్. అదే రంగు, కొంచెం యంగ్ అనుకున్నాం, దెబ్బతిన్నాం. ఈ అమ్మాయి అయితే ఎంత బాగుంది. హలో, హాయ్. నన్ను గుర్తుపట్టారా? నో. మీ బస్ హైజాక్ టీవీ షూటింగ్. మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? Yes. No, no, no. Yes. నన్ను ఎవరో ఇక్కడికి రమ్మన్నారు, నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. Carry on. బొకే పంపిన వాళ్ళు ఇండియా గేట్ దగ్గర వెయిట్ చేయమన్నారు, ఆరెంజ్ కలర్ డ్రెస్ లో వస్తానన్నారు. అన్నమాట నాకు ఫ్లవర్ బొకే పంపి నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. ఫ్లవర్ బొకే దేనికి పంపారు? అలాంటి లైవ్ యాక్షన్ ని కవర్ చేసినందుకు మా డైరెక్టర్ నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఓయా, మీ కారణంగా నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. షల్ వి గో టు ది రెస్టారెంట్? నేను మీతో రెస్టారెంట్ గా? నెవర్. ప్లీజ్. ఈ రాజ్ కుమార్ అంటే ఏమనుకుంటున్నారు? రాను. ప్లీజ్. నేను రానంటే రాను. మీరు దూరదర్శన్ లో ఎంత కాలంగా పనిచేస్తున్నారు? ఆర్డర్ సార్? నేను ఆర్డర్ ఇస్తాను. ఓకే. 2 టమాటో సూప్, 2 చిల్లీ చికెన్, 1 వెజిటబుల్ సలాడ్. టూ ఫ్రైడ్ రైస్, 2 ఐస్ క్రీమ్స్. దట్స్ ఆల్. ఓకే మ్యామ్. హలో, యాక్చువల్లీ నేను ఇండియాకి వచ్చి 4 రోజులే అవుతుంది.
చిన్నప్పటి నుంచి లండన్ లోనే పెరగటం చదువుకోవటం వల్ల నాకు బీబీసీ లండన్ బ్రాంచ్ లో ఉద్యోగం దొరికింది. అక్కడ మానేసి దూరదర్శన్ కి వచ్చి రాగానే మీ అసైన్మెంట్ దొరికింది. మన వర్క్ చూసి మా డైరెక్టర్ ఫ్లాట్. అవును, మీరు బస్ ని హైజాక్ చేశారు కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే అందులో మీ స్వార్థం ఏమీ లేదు. ఆ కాలనీ వాళ్ళ బాధల్ని మీవిగా అనుకుని మీరంతగా చెల్లించిపోయారు. రియలీ అడ్మైరబుల్. కానీ మీలో ఏదో తెలియని కోపం ఆవేశం ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఎందువల్ల? జనరల్ గా నాకు కోపం రాదండి. ఒక్కసారి ఎందుకో తెలియక్కర్లేదు. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరెవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరినైనా కిస్ చేయొచ్చు. కమ్ ఆన్, ఎవడు ఎవరైనా సరే కొట్టచ్చు. రాస్కెట్ మ్యాన్. మీరేదో కోపం అనేది నాకు. హాయ్, ఐ యామ్ విక్రమ్. నేను అదొక టైపు. ఇప్పుడు దాని గురించి ఎందుకు వదిలేయండి ప్లీజ్. అలా అని కాదండి, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవన్నీ సర్వసాధారణం. అయినా చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా భరిస్తున్నారండి? నాకు అమ్మా నాన్న ఉంటేగా భరించడానికి, బాధపడటానికి. నేను ఒక అనాథని, నా గురించి బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళు, ప్రేమించే మనుషులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు, ప్రేమ లేని వాళ్ళు నిజమైన అనాథలు అని. ఈ విషయం లక్ష సార్లు చెప్పాం. అమ్మాయి చెప్పేసరికి పెద్ద కొటేషన్ ఫీల్ అయ్యి ఆహా ఓహో. అదిగా ప్లీజ్. అరే నేను అది కాదురా, నన్ను డిస్టర్బ్ చేయకు. మాధురి దీక్షిత్ తనకు వస్తే చూడాలి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా, మరి వాడెవడో అమ్మాయిని నడిపిస్తుంటే నాకెందుకు కోపం వచ్చింది అంటావు? ఇప్పటికి 10 సార్లు చెప్పావు, ఎందుకు రా మమ్మల్ని ఇలా తింటావు? కావాలంటే తిను. మీరు తినండి. చాలా థ్యాంక్స్. సారీ. చంపేస్తున్నాడు. ఏదో ఉంటుందిరా. ఏ ఉండదు, ఏదో ఉంటుంది. అదే అర్థం కాదు నేరా. అలాగే వదిలేస్తాడు మనం. ఏమై ఉంటుంది? రే బన్నీ, బన్నీ. నేనేరా. నువ్వేమి కోపం తెచ్చుకోవాలంటే ఒక చిన్న విషయం అడుగుతా. నీలాంటి ఫ్రెండ్ మీద నాకెందుకురా కోపం? అడుగు. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో అమ్మాయిని చూసి గొడవ చేస్తుంటే నాకెందుకు. బన్నీ గుడ్ మార్నింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో. ఇదేమిట్రా? ఆ అమ్మాయి గురించి చెప్పిందే చెప్పి మా ప్రాణాలు ఎందుకు తీస్తావురా? మమ్మల్ని వదిలే ప్లీజ్, మమ్మల్ని వదిలే. నాకు ఇప్పుడు అర్థమైందిరా, రాత్రి నిద్రపోకుండా తిండి లేకుండా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు లవ్ లో పడ్డట్టే. లవ్వా? నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఆ అమ్మాయి లవ్ అని చెప్పి ఓ పని అయిపోతే. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటావా? నో, నెవర్. ఈ రాజ్ కుమార్ ఏంటి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటావు ఏంటి? నెవర్. వెళ్ళను కాక వెళ్ళను. దట్స్ ఆల్. హాయ్ ప్రీతి. హాయ్. ఓహో, చాలా సేపు వచ్చి. నేను సారీ వెయిటింగ్ లో పెట్టాను, ఏమనుకోవద్దు. నేను ఎందుకు రమ్మానంటే, యా మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి
చాలా డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బెన్స్ అంటే నిజంగానే డిస్టర్బెన్స్. ఏ పని చేయాలని నా తొయ్యడం లేదు, భోజనం చేద్దామంటే ఆకలి అవడం లేదు, పడుకుందామంటే నిద్ర రావడం లేదు. ఏంట్రా అని మా ఫ్రెండ్స్ అడిగితే ఇదేరా బాబు ప్రేమ అంటే అన్నారు. ఒకవేళ ఈ ఫీలింగ్ కనుక లవ్ అయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించగలవా? ఓకే, ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే కనుక తర్వాత చెప్పు. ఏది ఓ మై గాడ్ నైన్ అయిపోయింది, ఇప్పుడు నాకు లైబ్రరీకి వెళ్ళాలి. ఈవినింగ్ 6 ఓ క్లాక్ చెప్పండి. ఏం పర్లేదు, 6 కాదు 6 నాకు వేరే పని ఉంది. ఒక 8 o'clock మా రూమ్ తెలుసుగా, అక్కడికి వచ్చేయి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో బిజినెస్ మాట్లాడడానికి వచ్చినట్టుగా టక్ టక్ చెప్పేసి వెళ్ళిపోయాడండి.